మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం శనివారం. ఈరోజు మనమంతా ఓం వెంకటేశాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల చాలా కాలంగా ఎంత ప్రయత్నించినా సగంలోనే ఆగిపోయిన పనులు సఫలమవుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అది సమాజానికి తెలుస్తుంది, కానీ ఆ వ్యక్తికి మాత్రం తెలియదు. ఎందుకంటే అది ఆంతరంగిక వ్యవహారం. అలాగే మనం ఎవరినైనా విశ్వసించగా వారు మనల్ని మోసగిస్తే అది మనసుకు మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా మన మనసును గాయపరిస్తే, ఎప్పుడూ మనతో పాటు ఉంటూనే మనల్ని మోసగిస్తే దానికి బాధపడడం అస్సలు సరికాదు. మన మంచితనం కొద్దీ వారిని విశ్వసించాం, కానీ వారు మనల్ని మోసగించారు, దానికి మనమెందుకు బాధపడ్డం? అందుకే అది సరికాదు. మనల్ని మోసగించే వారి నుండి మనం ఎప్పుడైనా దూరంగా ఉండాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక రైతు తను ఏం చేసినా అభివృద్ధి కలగడం లేదని ఒక గురుగారిని సలహా అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు ఒక చీమల పుట్టను పెరగకుండా చూడాలని, అలాగని ఆ చీమలకు హాని కలిగించకూడదని చెప్పాడు. ఆ రైతు రోజు పుట్టను తొలగిస్తున్నా ప్రతిరోజు పుట్ట పెరుగుతుండటంతో ఆవేశంతో కొన్ని చీమలను చంపేశాడు. తర్వాత అతడు పుట్ట భూమి లోపలికి పెరగడం చూసి ఆశ్చర్యపోయాడు. చీమలకు ఆహారాన్ని అందించాడు. తర్వాత గురువుగారిని కలుసుకున్న రైతు చీమల పుట్టను ఎంత ప్రయత్నించినా తొలగించలేకపోతున్నానని చెప్పాడు. అప్పుడు గురువుగారు, నాయన, నువ్వెంత ప్రయత్నించినా చీమల పుట్టను తొలగించలేకపోతున్నావు కదా, అంటే అది చీమల పట్టుదల అని చెప్పాడు. అప్పుడు అతడికి జ్ఞానోదయమైంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, చీమలు పట్టుదల వదలవు, మనం కూడా అలాగే పట్టుదలను వదలకూడదు. కార్తీక దీపం విశిష్టత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు షష్ఠి తిథి కాబట్టి దుర్గా అమ్మవారి ముందు నెయ్యి తెల్ల జిల్లేడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే శుభప్రదం. అలాగే ఈరోజు గుమ్మడికాయను దానమివ్వాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. మొండి బాకీలు వసూలు అయ్యేందుకు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ముందు కొబ్బరి నూనెతో రెండు దీపాలని వెలిగించి బిల్వదళాలని సమర్పించాలి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమః అని 108 సార్లు జపం చేసిన ఫలితం కలుగుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంటిని సింహాయమానంలో నిర్మిస్తే సుఖశాంతులు ఉండవు, నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే గొడవలు పూర్తిగా సమసిపోయి శాంతి నెలకొంటుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. శనిదోషం దూరమై సంకల్పం నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం నవగ్రహాలకు సవ్య అపసవ్య దిశలో 9 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగించి పూజించాలి. దీనివల్ల ప్రారంభించిన పనుల్లో ఒడిదొడుకులు మాయమై ఆ పనులు సాఫీగా సాగిపోతాయి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తుదోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827662.